వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మీస్ NTR గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులతో పాటుగా రాజకీయ నేతలు సైతం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న చిత్రం. ఈ సినిమా కోసం ఏపీ తెలంగాణలోని తెలుగువారే కాక యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు వారందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొదటిగా ఈ సినిమా తీస్తున్నట్లు ఏ ముహూర్తాన రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడో గాని అప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎప్పుడైతే బాలకృష్ణ వాళ్ల నాన్న NTR జీవిత కథపై సినిమా చేస్తున్నా అని అనౌన్స్ చేశాడో అప్పుడే రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ NTR సినిమాను అనౌన్స్ చేశాడు. ప్రతినిత్యం ఏదో ఒక వివాదంలో ఉండే వర్మ ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజు నుండి రిలీజ్ అయ్యే రోజు వరకు అన్ని వివాదాలే అని చెప్పాలి. ఎట్టికేలకు లక్ష్మీస్ NTR తన చుట్టూ అలముకున్న వివాదాలని తొలగించుకుని మన ముందుకు వచ్చింది. ఇప్పటికే US లో షోలు కంప్లీట్ అయిపోయాయి. అక్కడి రెస్పాన్స్ చూస్తే లక్ష్మీస్ NTR మనం అనుకున్న దానికి 10 రెట్లు ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. NTR జీవితంలో అతి కీలకమైన చివరి రోజుల్ని ఇతివృత్తంగా తీసుకుని వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ముఖ్యంగా అల్లుడు చంద్రబాబును నమ్మి NTR ఎలా మోసపోయాడో ఈ సినిమాలో చూపించారు. NTR ఆత్మకథ రాయటానికి వచ్చిన లక్ష్మీ పార్వతి ఎలా అన్నగారికి దగ్గరైందన్నది కూడా పూసగుచ్చినట్లు వర్మ బహిర్గతం చేశాడు. ఆ బంధాన్ని కుటుంబ సభ్యులు తిరస్కరించి ప్రతిఘటించటం, లక్ష్మీ పార్వతి విషయంలో అందరూ శత్రువులైనా ఆమెను NTR రెండో పెళ్లి చేసుకోవటం, లక్ష్మీ పార్వతిని సాకుగా చూపి చంద్రబాబు NTR కుటుంబ సభ్యులను రెచ్చగొట్టి NTR ను గద్దెదించి తాను ముఖ్యమంత్రి కావటాన్ని చాలా ఎమోషనల్ గా తెరకెక్కించాడు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు NTR తో పాటు లక్ష్మీ పార్వతిని ఎలా ట్రీట్ చేశారనేది ఈ సినిమాలో వర్మ చూపెట్టాడు. NTR చివరి రోజుల్లో కుటుంబానికి దూరమై పడిన మనోవేదనని అద్భుతంగా రూపొందించాడు. ఇక ఇప్పటికే US లో సినిమా ప్రదర్శన అయిపోవడంతో సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా రామ్ గోపాల్ వర్మ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఏమాత్రం బెరుకు లేకుండా NTR జీవితంలో జరిగిన కీలక ఘట్టాలని అత్యంత అద్భుతంగా తెరకెక్కించాడని చెప్తున్నారు. అసలు సినిమా చూస్తున్నంతసేపు అనుక్షణం NTR మన కళ్ళపై మెదులుతాడని, అంత పెద్ద నటుడు CM అయినప్పటికీ ఒకనొక పరిస్థితిలో ఆయన పడ్డ బాధ ఎవ్వరూ పడలేదని ఏడుస్తూ చెప్పారు. అలాగే NTR పాత్రలో నటించిన రంగస్థల నటుడు ఆ NTR ని గుర్తుకు తెచ్చేలా అద్భుతంగా నటించాడని చెప్పుకొచ్చారు. ఇకపోతే సినిమాలో కీలకమైన పాత్ర అయిన లక్ష్మీ పార్వతి పాత్రని యజ్ఞాశెట్టి తనదైన నటనతో అందరినీ మెప్పించిందని తెలుస్తోంది. అలాగే మరో కీలక పాత్ర అయిన చంద్రబాబు పాత్ర చేసిన వారు కూడా ఆయన పాత్రలో ఒదిగిపోయారని తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఎన్నో వివాదాలు చుట్టుముట్టినా కూడా పట్టువదలని విక్రమార్కునిలా వర్మ సినిమాని అందరి ముందుకు తీసుకొచ్చి నిజాన్ని నిర్భయంగా బయటపెట్టాడని వర్మకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. వాడు నా పిల్లలు కలిసి నన్ను చంపేశారు అనే డైలాగ్ సినిమాకి మరింత బలం చేకూర్చుతుందని చెప్తున్నారు. అలాగే ఈ డైలాగ్ కూడా సినిమా కీలక కథలో ఉన్నప్పుడు వస్తుంది. నిజాన్ని ఎవరూ ఆపలేరని NTR చెప్పే ఈ డైలాగ్ సినిమాకి మరో అదనపు బలమని చెప్పుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే లక్ష్మీస్ NTR భారీ విజయాన్ని అందుకునేలా ఉంది. సినిమాలో సరైన కంటెంట్, బాక్సాఫీస్ దగ్గర లక్ష్మీస్ NTR ప్రపంచనాన్ని ఆపడం ఎవరి తరం కాదని తెలుస్తుంది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.